తైవాన్ పైన అమెరికాకు చైనాకు మధ్య, చైనాకు తైవాన్లకు మధ్య ఈ ఇటీవల మళ్ళీ మొదలైన ఉద్రిక్తతలు చూస్తుంటే ఇంకా తగ్గకపోగా మరింత సీరియస్ రూపాన్ని సంతరించుకుంటున్నాయా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే 25 ఇయర్స్ క్రితం అమెరికా కాంగ్రెస్ స్పీకరు తైవాన్ పర్యటించారు, అప్పుడు పెద్ద వివాదమైంది. తాజాగా మరో అమెరికన్ హౌస్ స్పీకర్ కాంగ్రెస్ పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించింది. ఈ పర్యటన చేస్తారన్నప్పటి నుంచి చైనా హెచ్చరిస్తూనే వచ్చింది, సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటూ అటు అమెరికాను హెచ్చరించింది, ఇటు తైవాన్ హెచ్చరించింది. అయినా కూడా నాన్సీ పెలోసీ వినలే. చివరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వద్దన్నాడు, పెంటగాన్ కూడా వద్దండి అమెరికా రక్షణ శాఖ, అయినా కూడా పార్లమెంట్ స్పీకర్ మాట వినకుండా వెళ్ళి పర్యటించారు. ఆమె పర్యటన అయిపోయాక కూడా చైనా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కూడా మరికొంతమంది కాంగ్రెస్ సభ్యులు కూడా తైవాన్ విజిట్ చేశారు. ఇందులో రిపబ్లికన్లు డెమోక్రట్లను తేడా లేకుండా రెండు అమెరికాలో ఉన్న రెండు ప్రధాన పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రధాన పార్టీల సభ్యులు కూడా తైవాన్ విషయంలో ఒకే వైఖరితో ఉన్నారు. దీన్నే అమెరికన్ పరిభాషలో బై పార్టిజాన్ కన్సెన్సెస్ అంటారు. సో ఈ బై పార్టిజాన్ కన్సెన్సెస్ తైవాన్ విషయంలో చైనాతో గెలకాల్సిందే అని. సో ఆ గెలికే కార్యక్రమం కంటిన్యూ అవుతోంది. దీంతో చైనా వాడు ఎవరు గెలకముందే తానే గెలుకుదామని సిద్ధపడే చైనా ఇక అమెరికా గెలికిన కోరుకుంటుందా? వెంటనే చైనా తైవాన్ జలసంధి పైకి సమీపంలోకి, అంటే తైవాన్ దేశానికి ఆనుకున్న వాటర్స్లోకి చైనా తన యుద్ధనౌకల్ని పంపించింది, మిసైల్స్ను ఆ పక్కనున్న దీవుల మీదుగా ప్రయోగించింది, విమానాలతో విన్యాసాలు చేసింది. ఒక రకంగా తైవాన్ను బెదిరించే పని చైనా చేసింది. సో దీంతో అమెరికా ఇదే అదనగా చూసుకొని తైవాన్కు ఆయుధాలు సప్లై చేయడం మొదలుపెట్టింది. సో తైవాన్ చరిత్ర ఏంటి అని నేను చాలా వివరంగా వీడియోలు చేశాను, మీరు చూసి ఉండవచ్చు. ఒక వీడియోలో అయితే 23 నిమిషాల పాటు తైవాన్ చరిత్ర ఇది అని చెప్పాను, మొత్తం చరిత్రను చూడండి, వాళ్ళు చూడండి దయచేసి. అందులో అసలు తైవాన్ మా దేశంలో భాగమైన అమెరికా ఎందుకు అంటోంది, అసలు తైవాన్ పరిస్థితి ఏంది, తైవాన్ దేశం కాని స్వతంత్ర దేశంగా ఎట్లా నడుస్తోంది, ఈ వివరాలన్నీ చెప్పాను. సో అందువల్ల వాటిని మళ్ళీ రిపీట్ చేయడం లేదు, కావాలనుకుంటే ఆ వీడియో చూడండి, చూడండి వారు. సో ఈ తైవాన్కు అమెరికా ఆయుధాలు పంపించడం పెంచింది. 2020లోనే ఒక 1.2 బిలియన్ డాలర్స్ అంటే $240 కోట్ల విలువైన మిసైల్స్ను తైవాన్కు పంపింది. ఇప్పుడు తాజాగా ఈ చైనా యుద్ధ విన్యాసాలు చేసి తైవాన్ బెదిరించాలని చూస్తుంటే అమెరికా మరొకసారి $1.1 బిలియన్ 110 కోట్ల ఆయుధ సహాయాన్ని మళ్ళీ ప్రకటించింది. అయితే అమెరికా జాగ్రత్తగా చేసింది ఏంటంటే కొత్త ఆయుధాలు పంపలే, అంతకుముందు పంపిన ఆయుధాలనే మరికొన్ని పంపింది. అంటే అంతకుముందు మిసైల్స్ పంపితే ఇప్పుడు మరికొన్ని మిసైల్స్ పంపింది. దీన్ని స్ట్రాటజిక్ లాంగ్వేజ్, వ్యూహాత్మక పరిభాషలు ఏమంటారంటే నో అడిషనల్ డిఫెన్స్ అప్గ్రేడ్నెస్, అంటే కొత్తగా తైవాన్ మిలిటరీ శక్తిని అమెరికా పెంచలే, కానీ క్వాలిటేటివ్గా పెంచకపోయినా క్వాంటిటేటివ్గా తైవాన్కు మరిన్ని క్షిపణుల్ని మరిన్ని ఆయుధాలని పంపించింది. ఆ మరింత ఆధునికమైనవి పంపలేదు, కానీ ఇదివరకు పంపిన ఆయుధాలు మరికొన్ని పంపింది. సో అది కూడా ఒక రకమైన సింబాలిక్ యాక్ట్, అంటే చైనా గనక ఒక్క అడుగు ముందుకేసి తైవాన్ గనక ఆక్రమించుకోవాలని చూస్తే అమెరికా ఊరుకోదు అని. ఇప్పుడు అమెరికాకు చైనాకున్న అనుమానాలు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేశాక ఈ యుద్ధానికి ముందు కూడా రష్యాకు అమెరికాకు మధ్య కోల్డ్ వార్ నడిచింది. నాటోలో గనక ఉక్రెయిన్ చేర్చుకుంటే యుద్ధం ఆక్రమించేస్తామని రష్యా బెదిరించింది. నాటోలో చేర్చుకొనటానికి అమెరికా ముందుకొచ్చింది. ఫైనల్గా రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించి ఉక్రెయిన్ ఆక్రమించేసింది. సో అప్పటి నుంచి అనుమానం ఏంటి అంటే, ఒక అనుమానం అమెరికా కానీ యూరోప్ కానీ ఒక డౌట్ ఏంటంటే రష్యా ఎలాగైతే ఉక్రెయిన్ పైన ఆ దాడి జరిపిందో చైనా కూడా
ఏ క్షణమైన తైవాన్ పైన దాడి జరపచ్చు అని అమెరికా యూరోప్లో ఉన్న వారి అనుమానం. ఈ అమెరికాలో యూరోప్లో ప్రపంచంలో కొంతమంది యుద్ధాన్ని ప్రొవోక్ చేసేవారు కూడా ఉంటారు. వారు ఈ థీరీని మరింతగా పాపులర్ చేశారు, అంటే ఏ క్షణమైన చైనా తైవాన్ను ఆక్రమించవచ్చు అని. దీంతో అమెరికా ముందు ఒక ప్రశ్న ఏర్పడింది, ఉక్రెయిన్ విషయంలో చేతులు తీసినట్లు, అంటే అటు రష్యాను ఆక్రమణను రష్యా దాడిని ఆపలేకపోయారు, ఇప్పుడు ఏదో ఉక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేస్తున్నారు కానీ ఓవరాల్గా వార్ను ఆపలేకపోయింది. ఈ మేరకైనా ఉక్రెయిన్ రెసిస్ట్ చేయగలుగుతోంది అంటే అమెరికా దాని మిత్ర దేశాల మద్దతుతోనే, బట్ రష్యా ఆక్రమణను మాత్రం ఆపలేకపోయింది. సో ఇక్కడ కూడా అమెరికా ఆపుతుందా లేదా, ఇలా కథలు చెప్పి ముచ్చట చెప్పి వదిలేస్తుందా అనే క్వశ్చన్ వచ్చింది. అందువల్ల ఇవాళ అమెరికాకు టార్గెట్ ఏంటి అంటే, ఉక్రెయిన్ విషయంలో లాగా మేము వ్యవహరించము, తైవాన్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాము, అవసరమైతే ప్రత్యక్షంగానే ఘర్షణకు సిద్ధమే అన్న మెసేజ్ అమెరికా పంపించి తెలుసుకుంది. చైనా ఏం పంపించి తెలుసుకుంది ఏంటంటే, తైవాన్ గనక అమెరికా సాయంతో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే బలప్రయోగానికి కూడా మేము వ్యతిరేకం కాదు, సిద్ధమే అని చైనా చెప్పదలుచుకుంది. సో ఈ రెండు దేశాల పోస్టరింగ్ వల్ల ఇవాళ తైవాన్ జలసంధిలో ఒక రకమైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంటే అమెరికా తైవాన్కు ఆయుధాలు పంపుతోంది, చైనా తైవాన్ వాటర్స్లోకి తైవాన్ చుట్టూ తన ఆయుధాలను మోహరిస్తోంది. ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది అంటే, ఏ చిన్న ప్రొవొకేషన్ వచ్చినా కూడా అది చాలా సీరియస్ మిలిటరీ కాన్సిక్వెన్సెస్కు దారి తీయచ్చు. అంటే ఇప్పటికే ఉక్రెయిన్ వార్ ప్రభావాన్ని తో విలవిలలాడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు అమెరికాకు చైనాకు తైవాన్ విషయంలో కనుక వారస్తే అది చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. ఉక్రెయిన్ దగ్గర సన్ఫ్లవరు, గోధుమలు, స్టీల్ ఉంటే తైవాన్ దగ్గర చిప్స్ ఉన్నాయి. ప్రపంచాన్ని నడిపించేటువంటి సెమీకండక్టర్ ఇండస్ట్రీ అంతా తైవాన్లో ఉంది. అందువల్ల ఇది చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ దారితీసే ప్రమాదం ఉంది. ఈ మోహరింపులు, కవ్వింపులు, బెదిరింపులు, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అన్న భయాందోళనలు ఈ ప్రపంచంలో ఉన్న శాంతి కాముకుల్లో వ్యక్తమవుతోంది.